నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్ట పరిపాలన భవనమైన సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలపాలనే పిలుపు మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడారు. గారు ఆదేశం సంసారం మరి మరి ఉద్యమం 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తల్లి సాక్షిగా మరి తెలంగాణ తెచ్చుకుంటే మరి 8 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి తెలంగాణ తల్లి విగ్రహం మరి నడిబొడ్డున హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే మరి తెలంగాణ తల్లి విగ్రహం తీసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఎంత సమాజమో పెట్టుకోవచ్చు. మీ పార్టీ ఎవరు మీ ఖాళీలు ఉన్నాయి ఎక్కడ కావాలని మీరు పెట్టుకోండి. దానికి ఎవరు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ మేమెవరు వద్దనట్లేదు. ఆల్రెడీ పెట్టుకోమంటున్నాం తప్ప, కానీ తెలంగాణ తల్లి విగ్రహం తీసి పెట్టడం అంటే ప్రజలు ఎంత ఆర్జిస్తున్నారో అని మీకు తెలవాలి. అదే రకంగా మరి రాష్ట్రంలో అన్ని రంగాల్లో మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు గుర్తుపడిపోయి మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేరకుండా ఇప్పుడు దాన్ని డైవర్సన్ చేయడం కోసం హైదరాబాద్లో మరి మన ఏర్పాటు చేశారు. మరి అక్కడ సెక్రటేరియట్ ఏర్పాటు చేశారు. అది మరి సెక్రటేరియట్ పేరు కూడా మరి అంబేద్కర్ పేరు పెట్టి సెక్రటరీ ఏర్పాటు చేశారు. 120 అడుగులు మరి అంబేద్కర్ విగ్రహం కూడా పెద్ద మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా మరి మీకు తెలుసు మరి రాష్ట్రంలో ఎంత డెవలప్ ఏ రకంగా ఉందో, ప్రెస్ ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి, అప్పుడు రేత్రి పూట కానీ ఈ రూట్లో హైవేలో వెళ్ళడానికి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. 2-వీలర్స్ వెహికల్స్లో కానీ కార్లలో కానీ పెద్ద పెద్ద గోతులు హైవేలో ఉన్నాయి. కనీసం ఆ గోతులు పూడ్చే నాదుడిగా ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. మరి నాయకులు ఏ రకంగా మరి ప్రజలు ఎత్తేనే గెలిచారు, కానీ ప్రజలకి ఇబ్బంది ఈ 9 నెలల్లో కనపడుతుంది. కాబట్టి మరి మీరు కూడా ఆలోచించుకోవాలి, ప్రజా నాయకులు ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, ఇక్కడ ఉన్న మంత్రులు కూడా ఆలోచించుకోవాలి.